ఉమ్మడి గుంటూరులోనే రోజుకు 100 కోట్లు, గోవా బెంగళూరు హైదరాబాద్ కేంద్రాలకు బుకీల కార్యకలాపాలు మొత్తం ఆన్లైన్ వ్యవహారం. నిమిషాల్లోనే జాతకాలు తారుమారు, కోట్లు పోగొట్టుకున్న ప్రముఖులు, బాధితులు మహిళలు, వైద్యులు క్యాసినో కోసం నేరుగా విదేశాలకు, చికోటి ప్రవీణ్తో బుకీలకు సంబంధాలు, కష్టపడకుండానే క్షణాల్లో కోటీసులు కావాలన్న ఆశ కొంపముంచుతోంది. నిమిషాల్లోనే జీవితాలు తారుమారవుతున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటుపడి ఎంతోమంది ఆర్థికంగా చితికిపోతున్నారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్న మరికొందరు అప్పుర్భారంతో ఊళ్ళు వదిలి వెళ్ళిపోతున్నారు. ఒకవైపు ఐపీఎల్ బెట్టింగ్లు, మరోవైపు క్యాసినో బెట్టింగ్లు కాస్తూ బుకీలకు అడ్డంగా బుక్ అయిపోతున్నారు. బాధితుల్లో సాదాసీదా వ్యక్తుల నుంచి మహిళలు, వైద్యులు, ఇతర ప్రముఖులు ఉన్నారన్నటువంటి వార్తని రిలీజ్ చేస్తే చాలా మంచి వార్త. నిజంగా ఇది ఒక రకంగా అవేర్నెస్ క్రియేట్ చేసే వార్త. ఆంధ్రజ్యోతి చాలా బాధ్యతాయుతంగా వేసింది ఇందులో. సరే, చికోటి ప్రవీణ్ని ఉదాహరణగా చూపించింది. ఇదే కాదు, చాలామంది ఈ పనే చేస్తున్నారు. అర్జెంటుగా డబ్బులు సంపాదించుకోవాలా? మన తాత ముత్తాతలు అట్లా అనుకుంటే కనుక అసలు మనం పుట్టేవాళ్ళం కాదేమో. ఎందుకంటే మన తండ్రుల్ని తల్లుల్ని కూడా కనేవాళ్ళు కాదు. ఎందుకు అనవసరంగా డబ్బులు తగలేసుకోవడం అన్నటువంటిది. వాళ్ళు ఆ రోజున బంధాలకు విలువిచ్చారు, ఇవాళ రోజునేమో అర్జెంటుగా సంపాదనలకు విలువిస్తున్నాం. ఎంత సంపాదిస్తే అంత గొప్ప అనుకుంటున్నాం. దానికోసం అడ్డదారులు తొక్కుతున్నటువంటి పరిస్థితి, కష్టపడితే తప్పించి పైసా రాదన్నటువంటి నిజాన్ని పక్కన పెడుతున్నటువంటి వేళ ఆంధ్రజ్యోతి మంచి స్టోరీ వేసింది. ఈ విషయంలో అభినందించాలి. లేకపోతే పదవుల కోసమే సహనం.